భారత దేశ 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మరియు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు కోటా డేవిడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సభ్యులు మరియు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబల్మి వెంకటేశ్వరరావు, బీఎస్పీ నాయకులు రాచేటి ప్రసాదరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. భారత దేశంలో ఉన్న నాటి పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ రోజు దేశం ప్రగతి పదంలో ముందుకు నడుస్తుందని వారు తెలియజేశారు. రాజ్యాంగం నిర్మించుకోవడం ద్వారా కొన్ని వ్యవస్థలకు చట్టాలను పలు రకాల హక్కులను తమకు అందించిందని తెలియజేశారు. భారత రాజ్యాంగాన్ని నాటి నేటి పరిస్థితులకు అనుగుణంగా అప్పట్లో మేధావులు ఎంతో మేధాశక్తితో రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తూమటి చెన్నకేశవులు, షేక్ అజరుద్దీన్, చెవులు అంజయ్య, గుంటి రాము, మెడబల్మి మౌంట్ బాటన్, గుంటి అశోక్, మెడబల్మి ప్రతాప్, వెంకటయ్య, దళితులు, మైనార్టీలు, బీసీలు, బహుజనులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈనాడు బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి ఈరోజు ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ అదేవిధంగా మరి ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. అమలు చేసినటువంటి దినాన్ని జరుపుకోవడము చాలా సంతోషం. అలాంటిది మరి అంబేద్కర్ గారు ఎంతో కృషితో మరి ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి ఎందరో మరి కమిటీని నిర్ణయించినప్పటికీ మరి వారందరూ మరి కొన్ని కారణాల వల్ల మరి వారు రాలేక కొంతమంది చనిపోయి కొంతమంది అనారోగ్యం పాలయ్యి చనిపోయారు. మరి ఈయన ఒక్కడే మరి బరాయించి మరి రాజ్యాంగాన్ని మరి లిఖించినటువంటి మహోన్నతుడు. మరి అన్ని సామాజిక వర్గాలకు మరి న్యాయం చేకూర్చే విధంగా మరి రాజ్యాంగంలో లిఖించాడు. మరి ఈరోజు భారతదేశం సురక్షితంగా ఉన్నదంటే మరి ఆ మహానుభావుడు పుణ్యమేనని చెప్పేసి కూడా మరి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. మరి అలాంటి మహానుభావుల త్యాగాలను మరి మరి స్మరించుకుంటూ మరి రాబోయే తరాలకు మనము మరి వివరిస్తూ మరి చెప్పాల్సిన అవసరము అవసరం ఎంత ఉంది కాబట్టి మరి ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి భోజన సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.